హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు అయితే ఒక బెస్ట్ వీడియో ఉంది. ఫిల్టర్ కాఫీ కోసం నేను ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నాను. చాలా చాలా యూస్ఫుల్ వీడియో ఇది. మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఒకసారి కాఫీని ఫిల్టర్ చేసుకుంటే మనము 2 డేస్ అయినా కూడా దాన్ని వాడుకోవచ్చు. చాలా బాగుంది, ఈజీ క్లీనింగ్ అండ్ ఈజీగా దీన్ని మనము అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే తెలియని వాళ్ళైనా సరే చాలామందికి కాఫీ అంటే లైక్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి ప్రోడక్ట్. మనకి బడ్జెట్ రేంజ్లో చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఫిల్టర్ కాఫీ. మనకి చాలామంది కాఫీ లైక్ చేసేవాళ్ళు, వాళ్ళకి కాఫీ తాగాలనిపించినా మనకి కాఫీ సరిగ్గా చేసుకోవడం తెలియదు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఒకసారి ఒక లుక్ అయితే వేయండి. నేను దీన్ని పూర్తి వీడియోని అయితే నేను ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఓపెనింగ్ వీడియోతో పాటు అది ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది. మనం దీన్ని ఎలా వాడుకోవాలనేది కూడా నేను చూపించానండి. ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే మనము కింద మనకి సపరేట్ పార్ట్ ఉంది కదా, అందులోకి మనకి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మనకి కింద ఒక కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడ దాకా అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసామంటే మనకు బయటికి పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా వేసుకోండి. మన దగ్గర కాఫీ పౌడర్ ఉంటుంది కదా, ఆ కాఫీ పౌడర్ని పైన ఉన్నటువంటి లేబుల్లో అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్స్ వేశానండి, 3 స్పూన్స్ వేసి కొంచెం వేశాను. సో ఈ విధంగా మనము ఎంత కన్సిస్టెన్సీ కావాలి, కొంచెం థిక్గా కావాలి అనుకుంటే మనం దాన్ని ఫుల్గా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. కొంచెం కావాలనుకుంటే లైట్గా లైక్ చేస్తారు కదా కొంతమంది, అలా దాన్ని పైన ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసేస్తే మనకి ఈజీగా అయిపోతుందండి. ఇక్కడ మనకి ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు మనము స్టవ్ మీద దీన్ని అయితే పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లోపు మనకి ఆవిరి రూపంలో బయటకు అయితే ఫిల్టర్ కాఫీ అనేది బయటకు వస్తుంది. సో ఈజీగా దీన్ని 2 డేస్ కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. మనము దీన్ని 2 డేస్ వాడుకున్నా కూడా మనకి అది ఎలాంటి చెడిపోదండి. చూడండి, కొంచెం కొంచెం మనకి బయటకు అయితే వస్తుంది. ఏ విధంగా వస్తుందో చూడండి. ఇంతే అండి, చాలా సింపుల్ ఈ ప్రోడక్ట్. మాత్రం కాఫీ లైక్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఒక లుక్ వేయండి. మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది, బడ్జెట్లో ఉందండి. 650 ఆర్ 720 అనుకుంటా అరౌండ్, అంతే. చాలా తక్కువలో వచ్చేస్తుంది. తప్పకుండా తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు కూడా హెల్ప్ అవుతుంది. మనకి చూడండి, ఫైనల్గా అయితే మనకి కాఫీ చాలా కాఫీ ఫిల్టర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకేం లేదండి, పాలు వేడి చేసుకొని గ్లాస్లో వేసుకొని ఈ ఫిల్టర్ కాఫీని కొంచెం కొంచెంగా అందులో వేసుకొని యాడ్ చేసుకొని తాగడమే అన్నమాట. మీ షుగర్ కన్సిస్టెన్సీని బట్టి, మీరు మిల్క్ ఎంత యాడ్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఈజీగా చేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ చిన్న గ్లాసులో మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇంతే అండి, చిన్న గ్లాసులో షుగర్ వేశాను. తర్వాత ఇందులోకి కొంచెం పాలు అయితే యాడ్ చేశాను. పాలు యాడ్ చేసిన తర్వాత మనకి కావాల్సినంత ఫిల్టర్ కాఫీని అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాము. ఇంతే, దీన్ని కొంచెం కలుపుకొని మనము ఈజీగా తాగేసేయచ్చు. సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.